ॐ वागर्धाविसंवृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ ॐ आदित्यारसोमाय मङ्गलाय बुधाय च गुरुशुक्रशिणिभ्यश्च राहवे केतवे नमः कल्याणाद्भुतगात्राय कामितार्धप्रदाजिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् शिवाय गुरवे नमः ప్రేక్షకులందరికీ కూడా నమస్కారము నేను మీ హరిహర శర్మ ముందుగా అందరికి కూడాను నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరము పరమేశ్వరుడి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం మీకు కలిగి మీరు ఈ యొక్క సంవత్సరంలోను తలచినటువంటి ప్రతి కార్యక్రమంలో కూడాను విజయపదంగా మీ యొక్క అడుగులు కొనసాగాలని చెప్పేసి ఆ ఉమామహేశ్వరుని మనస్ఫూర్తిగా ప్రార్థింపజేసుకుంటూ ఈ యొక్క సంవత్సర ఫలితాల ఆ యొక్క రాశి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం ఈ రెండు వేల ఇరవై మూడు మీ యొక్క రాశివారికి ఎలాంటి శుభాలు ఎలాంటి విజయాలు కలగజేయబోతున్నది ఈ యొక్క సంవత్సరంలోనూ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్లనూ ఈ యొక్క సంవత్సర కాలం అంతా కూడాను సుఖ సంతోషాలతోటి మీ యొక్క జీవితాన్ని కొనసాగించగలుగుతారో సంపూర్ణ వివరణగా ఈ యొక్క రాశి ఫలితాల కార్యక్రమంలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము ఇక్కడ మనం అందరం గమనించాల్సినటువంటిది ఒకటి ఏమిటంటే కనుకను క్యాలెండర్లోను సంవత్సరం మారినంత మాత్రాన రాశి ఫలితాలు అనేటువంటిది కొత్తవి రావు ఎప్పుడైనా సరే గ్రహ సంచారాలని బట్టే ఆ యొక్క రాశి ఫలితాలు అనేటువంటి చెప్పడం జరుగుతుంది అక్కడ ఉగాది రోజు మాత్రమే రాశి ఫలితాలు చెప్పాలి సంవత్సర ఫలితాలు చెప్పాలనేటువంటి ఉద్దేశం ఎక్కడా ఉండదు దేన్ని బేస్ చేసుకునేసి మనం అసలు రాశి ఫలితాలు మాట్లాడుకుంటామంటే కనుక ఫలితాలు వచ్చేసి అంటే ప్రతీ నెలలా కూడాను మనం చెప్పుకుంటున్నటువంటి ఫలితాలు వచ్చేసి నిత్యము మారేటువంటి గ్రహాలను ఉద్దేశించి మాట్లాడుకుంటాం అంటే చంద్రుడు కుజుడు ఈ యొక్క సూర్యుడు మొదలైనటువంటి మాసంలో మారేటువంటి గ్రహాలని బేస్ చేసుకునేసి మనం మాట్లాడితే కనుక ఈ సంవత్సర ఫలితాలు ఏవైతే ఉంటాయో పెద్ద గ్రహాలుగా పిలువబడేటువంటిది పెద్ద గ్రహాలు అంటే కనుక గ్రహాల్లో పెద్ద చిహ్నాని కాదు కాల పరిమితి ఎక్కువగా ఉండేటువంటి గ్రహాలు మూడు గ్రహాలు ఒకటి శనైశ్వరుడు శని ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒక్కసారి మారుతారు బృహస్పతి గురుగ్రహము సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే గురుగ్రహ సంచారం జరుగుతుంది ఇక రాహుకేతులు వీళ్ళిద్దరూ కూడాను సంవత్సరన్నర కాలానికి ఒక్కసారి మారుతారు ఈ యొక్క నాలుగు గ్రహాలని బేస్ చేసుకునేసి ఈ యొక్క సంవత్సర ఫలితాలు అనేటువంటిది మెయిన్గా మనం చెప్పడం జరుగుతుంది అటు ఉగాదిలో కానీ ఇటు మనం ఈ యొక్క ఆంగ్ల సంవత్సరంలో కానీ ఈ యొక్క విషయాన్ని అందరూ కూడాను దృష్టిలో ఉంచుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఇప్పుడు ప్రధానంగా ఈ యొక్క సంవత్సరంలో మనం కనపడుతున్నటువంటి గ్రహ సంచారాన్ని చూసుకుంటే ప్రస్తుత గ్రహ సంచారము మేషంలో చంద్రుడు రాహువు వృషభంలో కుజుడు తులయందు కేతుగ్రహ సంచారము ధనస్సు ఎందు రవి బుధుల యొక్క సంచారము మకరం ఎందు శుక్రగ్రహ శనైశ్వర గ్రహ సంచారం కనపడుతుంది మీనరాశి ఎందు గురుగ్రహ సంచారము ఈ యొక్క గ్రహ సంచారాలను బట్టి ఈ యొక్క సంవత్సర కాలంలోనూ ప్రత్యేకంగా మీ యొక్క రాశి వారు కలగబోయేటువంటి అదృష్ట యోగాల గురించి శుభయోగాల గురించి మనం తెలుసుకుందాము ప్రధానంగా ఈ యొక్క సంవత్సరంలో జరుగుతున్నటువంటి పెద్ద గ్రహాల యొక్క సంచారం చూసుకుంటే కనుక మెయిన్గా జరుగుతున్నాయి ఈ యొక్క మొత్తం సంవత్సరంలో నేను పదిహేడవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై మూడులోను శనిగ్రహ సంచారం మకరం నుంచి కుంభంలోకి జరుగుతుంది అదేవిధంగా చూసుకుంటే కనుక ఇరవై రెండు ఏప్రిల్లోనూ రెండు వేల ఇరవై మూడున గురుగ్రహ సంచారము మీ రాశి నుంచి మేషరాశిలోకి జరుగుతూ ఉన్నది అదేవిధంగా చూసుకుంటే కనుక ముప్పై తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై మూడులోను రాహుగ్రహ సంచారము సంవత్సరంన్నర తర్వాత ఆ యొక్క తుల నుంచి వృష్టికంలోకి కేతువు అదేవిధంగాను మేషంలోంచి మీనరాశిలోకి రాహుగ్రహ సంచారం జరుగుతున్నది ప్రధానమైనటువంటి గ్రహ సంచారాన్ని కూడా నీ యొక్క సంవత్సరంలో ఉన్నాయి కాబట్టి కీలకమైనటువంటి మార్పులు ఈ యొక్క గ్రహ సంచారాలని బట్టి ద్వాదశ రాశుల మీద ఉండబోతున్నది అదేవిధంగా మీ రాశి వారికి ఎలాంటి శుభయోగాలు అశుభయోగాలు యోగిస్తున్నాయో ఈ వీడియోలో మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కర్ణాటక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం ఎలా ఉండబోతుందంటే కనుక ప్రధానంగా శని ప్రభావం ఈ యొక్క సంవత్సరం మీ మీద పడబోతున్నది అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అష్టవ శని ప్రభావం అనేటువంటిది కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరము జనవరి పదిహేడవ తారీఖు నుంచి ప్రారంభమవుబోతున్నది దీనివల్ల ప్రధానంగా చెప్పాలంటే కనుకను ఆరోగ్య విషయంలోను కర్కాటక రాశి వారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను యొక్క సంవత్సరంలో తీసుకుంటూ ఉండాలి అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి శని ప్రభావం చేత ఏంటంటే కనుకను ఎక్కువగా ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక మానసికమైనటువంటి ఒత్తిడి ఆలోచన విధానం మీద కూడాను భారం పెరగబోతున్నది ఈ యొక్క సంవత్సరంలో అని చెప్పేసి కర్కాటక రాశి వారు బాగా గుర్తుంచుకోండి అదే విధంగా చూసుకుంటే కనుక భాగ్యస్థానంలోను బృహస్పతి ఈ యొక్క సంవత్సర ప్రారంభం నుంచే ఉన్నారు అదేవిధంగా చూసుకుంటే కనుకను రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ రెండు వేల ఇరవై రెండున మీ యొక్క మేషరాశిలోకి బృహస్పతి యొక్క సంచారం జరగడం వల్లను పదవ ఇంట్లోను రాహుతోటి కూడి యొక్క సంచారం జరుగుతూ ఉండడం వల్ల గురుచండాల యోగం అనేటువంటిది యోగించబోతున్నది కాబట్టి ప్రత్యేకంగా మీ యొక్క అదృష్ట స్థానంగా చెప్పబడేటువంటి యొక్క స్థానంలోకి ఈ గ్రహ సంచారాలు జరుగుతూ ఉండడం అనేటువంటిది కొంత మేరకు కర్మభారం అనేటువంటిది మీ మీద పెంచబోతున్నది అని చెప్పేసి మనం బాగా మాట్లాడుకోవాలి అలాగే అక్టోబర్ ముప్పై తర్వాత కేతువు మీ యొక్క మూడో ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉండడం వల్లను ఇవన్నీ కూడాను గ్రహ సంచారం అనేటువంటిది కొంతమేరకు కీలకమైనటువంటి మార్పులైతే కనుకను మీ యొక్క జీవితంలో తెచ్చిపెట్టబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ప్రస్తుతం పెద్ద పనులన్నీ కూడాను మీ యొక్క శిరోభారాన్ని పెంచుతూ మొదలవుతూ ఉంటాయి ఈ యొక్క సంవత్సర ప్రారంభం కాలం నుంచే అయితే మొదట్లో ఏంటంటే కనుక మంచి సమయాన్ని అయితే కనుకను గడుపుతూ ఉంటారు ప్రత్యేకంగా ఏంటంటే కనుక దూర ప్రాంతాలకు ప్రయాణిద్దామనుకునేటువంటి వారికి మంచి అనుభూతులు కలుగుతుంటాయి అన్నీ కూడాను అనుకూలించబోతున్నాయి ఆనందంగా కొనసాగుతుంది మీ యొక్క పయనం అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే మిగతా గ్రహాల యొక్క సంచారం కూడా జరుగుతూ ఉండడం వల్ల ఈ యొక్క సంవత్సరం ఏంటంటే కనుక కొంచెం హెచ్చు తగ్గులైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి కర్కాటక రాశి వారికి అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అదేవిధంగా చూసుకుంటే కనుకను ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి మార్పులు యొక్క సంవత్సరంలోను కర్కాటక రాశి వారికి ఉండబోతున్నాయి మీ అంచనాలు వేసుకున్నటువంటి ప్రధానకబద్ధంగా అయితే కనుక ఈ యొక్క సమయంలో కనుక మీ జీవితం కొనసాగదు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోవాలి అలాగే కెరియర్ నుంచి కూడా చూసుకుంటే కనుక సానుకూలమైనటువంటి ప్రభావమే ఉండబోతున్నది ఈ యొక్క సమయంలోనూ బృహస్పతి యొక్క సహాయం అనేటువంటిది మీ యొక్క జీవితం మీద బాగా ఉండబోతున్నది వివిధ రంగాల్లో ఉన్నటువంటి వారికి కొన్ని విషయాల్లో విజయ సాధన యొక్క సంవత్సరంలో కలగబోతున్నది అలాగే అదృష్టం కూడా బలపడబోతున్నది ఈ యొక్క సంవత్సరంలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఆలోచనతోటి మరియు తెలివితేటలతో తీసుకునేటువంటి నిర్ణయాల్లో కూడాను అద్భుతమైనటువంటి రుజువుని మీకు చూపెట్టబోతున్నది అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఫలితాలు ఏ విధంగా ఉన్నా కూడాను మీ యొక్క జీవితం అనేటువంటిది ఏంటంటే కనుక సానుకూలంగా నడుస్తూ ఉంటుంది ఏదైనప్పటికి కూడాను ముఖ్యంగా ఈ యొక్క సంవత్సరంలోను కర్కాటక రాశి వారు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే గనుకను ఆరోగ్య విషయం అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి జనవరి నుండి ఏప్రిల్ మధ్య కాలంలోను బృహస్పతి తొమ్మిదవ ఇంట్లో ఉండడం వల్లను ఈ యొక్క సమయంలో ఏంటంటే కనుక ప్రతి దాన్ని కూడాను క్షుణ్ణంగా పరిశీలించి ప్రతి పనిని కూడాను మీరు చేస్తూ ఉంటారు మానసికమైనటువంటి ఒత్తిడిని తగ్గించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం మీకు చాలా సాధారణంగా ఉండబోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే పదవ ఇంట్లో రాహు ఉండడం వల్లనూ మీకు తాత్కాలికమైనటువంటి మార్పులు కనబడుతుంటాయి కానీ అవి ఏమాత్రం కూడా మీ యొక్క జీవిత పరంగా కెరీర్ పరంగా సహాయపడవు అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి ఈ సమయంలో ఏంటంటే కనుక మీరు చేసేటువంటి వ్యూహాలన్నీ కూడాను ప్రయోజనకరంగా ఉంటాయి ప్రతి దాంట్లో కూడా సవాళ్ళనైతే కనుక మీ యొక్క సంవత్సరం ఎదుర్కొంటారు ఉద్యోగంలో కూడాను అంత సులభంగా అయిందంటే కనుక ప్రతి పని కూడాను ముందుకు వెళ్ళదు కొంత మేరకు మీ మీద భారం అయితే కనుక పెరిగేటువంటి సూచనలు కనబడుతున్నాయి మీ యొక్క కార్యాలయంలో పని యొక్క కాలం కూడాను సంపూర్ణంగా మీరు దగ్గరుండి చేసుకోవాల్సినటువంటి కాలంగా ఈ యొక్క కాలం అయితే కనుక కనబడుతుంది సులభంగా ప్రతి పని కూడాను అయిపోవాలనుకుంటే కనుక ఈ యొక్క కాలం అయితే కనుక మీకు అనుకూలించదని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి అదే చూసుకుంటే కనుకను ఎనిమిదవ ఇంట్లోకి శని యొక్క ప్రభావం మొదలవడం దగ్గర నుంచి కూడాను ఈ సంవత్సరం ఏంటంటే కనుక ఆరోగ్యం పట్ల కొంత శ్రద్ధనైతే వస్తూ ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో ఏంటంటే కనుక తొమ్మిదవ ఇంట్లోను బృహస్పతి ఉండడం వల్లను మానసికమైనటువంటి ఒత్తిడి అలాగే మీరు ఏ యొక్క దృష్టితో అయితే కనుకను ప్రతి కోణాన్ని చూస్తూ ఉంటారో ప్రతి పని కూడాను ఈ పరంగా అయిపోతుందిలే అని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారో చివరాఖరికి అది ఏదో రకంగా ఇబ్బంది పెట్టి మానసికమైనటువంటి ఒత్తిడిని ఆటంకాలను కలగజేసేటువంటి సూచనలు అయితే కనుక ఇక్కడ సుస్పష్టంగా కనబడుతుందనమాట బృహస్పతి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క సంవత్సరం కనుక ప్రతి కార్యక్రమాన్ని మీరు మొండిగా కానీ లేకపోతే మీ యొక్క తెలివితేడులతో కానీ శక్తి సామర్థ్యాలతో కానీ ముందుకు తీసుకెళ్ళగలుగుతారు శని యొక్క ప్రభావం అనేటువంటిది కొంత మేరకు అధికంగా ఉండబోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి జీవితంలో వచ్చేటువంటి సమస్యల నుంచి విముక్తి పొందడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు అయితే కనుక కొత్త రకమైనటువంటి అనారోగ్య సమస్యల పట్ల కూడాను మీరు నిర్లక్ష్యాన్ని అయితే కనుక వహించవద్దు ప్రతి దాన్ని కూడాను మీరు జాగ్రత్త పడితేనే తీవ్ర స్థాయిలో వెళ్లకుండా అవి మీకు సహాయపడుతూ ఉంటాయి అలాగే ఈ యొక్క రెండు వేల ఇరవై మూడులో మనం చూసుకుంటే కనుకను మీ యొక్క లక్ష్య సాధన అయితే కనుకను కొనసాగుతూనే ఉంటుంది ప్రతిసార్లాగా నేను మీ యొక్క అడుగులు అనేటువంటి ఫ్యూచర్ ప్లానింగ్స్ అనేటువంటిది కొనసాగుతూ ఉంటాయి కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో జరిగేటువంటి కొన్ని విషయాలు మాత్రము మీకు మానసికంగా కొంచెం కృంగపరుస్తూ ఉంటాయి అంటేను ప్రతి దాంట్లో డీలే అవుతూ ఉండడం ప్రతి పని కొంచెం ఖర్చుతో కూడి అవుతూ ఉండడం వల్లను ప్రతి పనిని కూడాను కొన్ని కొన్ని సమయాల్లో మీరు వాయిదా వేసుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే కనుక సుస్పష్టంగా కనబడుతుంది మీరు కెరీర్ పరంగా కూడాను సాగుతూ ఉన్నటువంటి అవకాశ బాడైతే కనుకను ఈ యొక్క సంవత్సరంలో కూడాను బాగానే ఉంటుంది కానీ వచ్చినటువంటి ప్రతి ప్రయోజనకరమైనటువంటి వాతావరణాన్ని మీరు సద్వినియోగపరచుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ వెళ్తూ ఉండాలి ఈ సంవత్సరము మంచి మంచి ప్రదేశాలు మంచి మంచి వ్యక్తులతోటి ఆ యొక్క కాలాన్ని గడుపుతూ ఉంటారు ఈ సంవత్సరం ఏంటంటే కనుక ఒత్తిడితో కూడినటువంటి లాభాలు అయితే కనుక ఉండబోతున్నాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి కొంత మేరకు ఏంటంటే కనుక బృహస్పతి యొక్క సంచారం జరిగేంత వరకు కూడాను ఉపశమనమైతే కలవడుతుందనమాట ఒత్తిడి పెరిగినప్పటికి కూడాను కొంతమేరకు ఉపశమనం లభిస్తుంది కానీ ఏప్రిల్ నుంచి అక్టోబర్ మధ్యలో ఉన్నటువంటి కాలం మాత్రము కొంత మేరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణాన్ని సూచిస్తూ ఉన్నదనమాట శాంతి లేకపోవడం కుటుంబ పరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం లేకపోవడము మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని అర్థం చేసుకోకపోవడం ఇలాంటి మొదలైనటువంటి కొన్ని క్లిష్టమైనటువంటి పరిస్థితులు అయితే కనుక ఉండబోతున్నాయి నెగిటివ్ పరమైనటువంటి భారం పెరగబోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అదే విధంగా చూసుకుంటే కనుక మీరు అంచనాలు వేసుకున్నటువంటి ప్రతి పని కూడాను కొంతమేరకు ఇబ్బంది పెట్టేటువంటి వాతావరణం అయితే కనుక ఇక్కడ సుస్పష్టంగా కనపడుతున్నది మీ యొక్క మనస్సును ఎంత ఆహ్లాదకరంగా ఉంచుదామనేటువంటి ప్రయత్నాలు మీరు చేసినప్పటికి కూడాను అవి ఏమాత్రం కూడాను వర్కౌట్ కావు ఈ యొక్క సంవత్సరంలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుకను కొంత మేరకు కర్కాటక రాశి వరకు ఉపశమనం కలిగించేటువంటి యొక్క సంవత్సరంలో కాలం ఏంటంటే కనుక జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో ఉన్నటువంటి నాలుగు నెలలు అదేవిధంగా అక్టోబర్ తర్వాత నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి నెలల్లో మాత్రము కొంత మేరకు మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది కానీ ముఖ్యంగా ఏప్రిల్ నుంచి అదే విధంగా చూసుకుంటే కనుకను అక్టోబర్ వరకు మధ్యలో ఉన్నటువంటి మా కాలం మాత్రము సంఘర్షణలతో కూడినటువంటి వాతావరణం అయితే కనుక ఉండబోతున్నది అని చెప్పేసి బాగా గుర్తుంచుకోండి అది వృత్తిపరంగా కానీ కుటుంబ పరంగా కానివ్వండి ఆర్థిక పరంగా కానివ్వండి ఏ విషయంలో అయినా సరే మేరకు మీకు ఆ యొక్క ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండబోతుందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అయితే ఇందాక మనం చెప్పుకున్నటువంటి విధానంగా జనవరి నుంచి ఏప్రిల్ వరకు అదేవిధంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడాను కుటుంబ పరిస్థితులన్నీ కూడాను బాగుంటాయి ఆర్థిక స్థితులన్నీ కూడాను బాగానే ఉంటాయి ఆరోగ్యం కూడాను ఆ సమయాల్లో ఏంటంటే కనుక కొంత మేరకు మీద కనుక లభించబోతున్నది ప్రత్యేకంగా కర్కాటక రాశి వారు ఆ యొక్క రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో తీసుకోవాల్సినటువంటి ప్రధానమైనటువంటి జాగ్రత్త ఆరోగ్యము ఆరోగ్య సమస్యలు అలాగే మీ యొక్క ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క అనారోగ్య సమస్యల విషయంలో కూడాను కొంచెం జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి యొక్క సమయంలో విదేశీయానం చేద్దాం అనుకునేటువంటి వారికి మాత్రము ఏప్రిల్ తర్వాత నుంచి అక్టోబర్లో మధ్యకాలంలో కూడాను కొంచెం స్వల్ప ఖర్చు ఎక్కువైనప్పటికి కూడాను మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడాను ఆ సమయంలో ఏంటంటే కనుకను ముందుకు కొనసాగుతాయి వైవాహిక జీవిత సమస్యలు కూడాను ఆ సమయంలో ఎందుకంటే కనుక కొంత మేరకు సామరస్యాన్ని వహిస్తాయని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి జూలైలో అయితే కనుక ఆర్థిక పరిస్థితులన్నీ కూడాను కొంత మేరకు సర్దుబాటు అవుతాయి ఈ సంవత్సరము ఆర్థిక పరిస్థితులన్నీ కూడా మెరుగుపడబోతున్నాయి కొత్త కొత్త గొప్ప గొప్ప పథకాలన్నీ కూడాను మీరు యొక్క సంవత్సరంలోనూ చేపట్టగలుగుతారు అవన్నీ కూడాను మీ యొక్క ఆలోచన విధానంతో ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంటారు కష్టంతో కూడినటువంటి విజయం అయితే కనుక తప్పకుండా మీకు లభిస్తుంది ఆగస్టు నుండి సెప్టెంబర్ మధ్యలో ఉన్నటువంటి కాలం అయితే కనుక దృఢమైనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు అడ్డంకులన్నీ కూడా అధిగమిస్తారు ధైర్యంతో ధైర్యంతో బలంతో చేసేటువంటి ప్రతి పని కూడాను మీకు చాలా బాగా సహాయపడతాయి తోబుట్టూల నుంచి కూడా మంచి సహకారం అయితే కనుక ఈ యొక్క సంవత్సరం మీకు కలగబోతున్నది అది మీకు ఎంతో సహాయపడుతుందని చెప్పేసి మనం చెప్పుకోవాలి వ్యాపారస్తులకు కూడా ఒడిదుడుకులైనటువంటి ఆ యొక్క లాభాలైతే కనుక ఉండబోతున్నాయి కానీ కొత్త కొత్త ప్రణాళికలు కొత్త కొత్త చోట్ల ఎప్పుడైతే కనుక మీ యొక్క వ్యాపార విస్తీర్ణత చేద్దామనిటువంటి ప్రయత్నాలు చేస్తారో కొంత మేరకు ఒత్తిడితో కూడినటువంటి ఆ యొక్క విజయాన్ని అయితే కనుక ఈ యొక్క సంవత్సరంలోనూ కర్కాటక రాశి వారు పొందబోతున్నారు అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి అవివాహితులకు కూడా యొక్క సంవత్సరం ఏంటంటే కనుక వివాహ ప్రాప్తి కలిగేటువంటి సూచనలు అయితే కనుక ఇక్కడ సుస్పష్టంగా కనబడుతూ ఉన్నాయి అదేవిధంగా చూసుకుంటే కనుక రాహు యొక్క బృహస్పతి యొక్క సంచారం ఎప్పుడైతే కనుక ఒకటే రాశిలోకి మేషరాశిలోకి జరగబోతున్నదో ఈ యొక్క ఏప్రిల్ తర్వాత కాలం అయితే కనుకను కుటుంబ వ్యవహార విషయాల్లో కీలకమైనటువంటి మార్పులు కీలకమైనటువంటి చర్చలు జరగబోతున్నాయి కోర్టు వ్యవహార విషయాల్లో కూడా కీలకమైనటువంటి మార్పులు ఉండబోతున్నాయి యొక్క సమయంలో అని చెప్పేసి చెప్పుకోవాలి ఈ సంవత్సరంలో ఏంటంటే కనుకను మీ యొక్క కెరీర్ పరంగా మీరు గుర్తుండిపోయేటువంటి సంవత్సరంగా మనం మాట్లాడుకోవాలి ఉత్తమమైనటువంటి ప్రయోజనాలు దక్కబోతున్నాయి యొక్క సంవత్సరంలో అని చెప్పేసి చెప్పుకోవాలి కానీ ఒత్తిడి మానసికమైనటువంటి అయితే కనుక మీ మీద ఉండబోతున్నది అని చెప్పేసి చెప్పుకోవాలి ఇక పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక కర్కాటక వారు ప్రధానంగా కుటుంబ వ్యవహార విషయాల్లో ఆరోగ్య విషయంలోనూ ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను వహించాలని మిగతావన్నీ కూడాను అనుకూలించేటువంటి వాతావరణమే గోచరిస్తున్నది శని ప్రభావం రెండున్నర ఏళ్ళు మీ మీద స్థితిలో ఉండబోతున్నది కాబట్టి ఆరోగ్య స్థితి మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను ఉంచాలి అదేవిధంగా ఇంట్లో పెద్దవాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు కూడాను కొంతమేరకు ఆర్థిక నష్టాలను వాటిల్లబోతున్నాయి ఒక సంవత్సరంలో అని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి ఈ ప్రతిబంధకాలన్నీ కూడా తిరిగిపోవడానికి ఎక్కువగా ఏంటంటే కనుక శివారాధనగాను కాలభైరవ వారి యొక్క ఆరాధన కానీ చేయడం వల్లను సకల శుభాలు కూడా మీకు కలుగుతాయండి అనునిత్యము కూడాను కాలభైరవ స్వామి వారి యొక్క అష్టగాన్ని పారాయణం చేస్తూ ఉండండి అదేవిధంగా అమావాస్య రోజు కానీ సోమవారం నాడు కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని కానీ లేకపోతే కాలభైరవ స్వామి వారి యొక్క ఆలయాన్ని కానీ సందర్శించండి వీధి కుక్కలకు వీలైనంతవరకు వరకు ఆహారాన్ని ఏర్పాటు చేసేటువంటి ప్రయత్నం చేయండి అదేవిధంగా చూసుకుంటే కనుకను శనిత్రయోదశి త్రయోదశి రోజు కానీ అమావాస్య రోజు కానీ నల్లటి వస్త్రంలోను నువ్వులు మూటలా కట్టేసి దానం ఇవ్వడం వల్లను ఈ సంవత్సరం మీకు కలిగేటువంటి ప్రతిబంధకాలన్నీ కూడా తిరిగిపోయేసి సకల శుభాలు మిమ్మల్ని వరిస్తాయి ఈ రాశివారు పై తెలిపినటువంటి ఆ యొక్క గ్రహ సంచారాల వల్ల కలిగేటువంటి అశుభయోగాలన్నీ కూడా అధిగమించడానికి మీకు చెప్పినటువంటి దైవారాధనను పరిష్కారమును చేసుకుంటూ నిత్యము కూడా మీ యొక్క ఇష్టదేవత నామస్మరణాన్ని చేసుకుంటూ మీకు కలగాల్సినటువంటి అరిష్టములన్నీ కూడా అధిగమించేసి ఈ సంవత్సరంలో మీ మీ యొక్క గోల్స్ అన్నిటిని కూడా సంపూర్ణంగా మీరు పొంది సర్వదా మీకు విజయము శుభము సంతోషం కలగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా యొక్క ఉమామహేశ్వరుణ్ణి ప్రార్థింపజేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్తా సుఖినో భవంతు మీలో ఎవరికన్నా మీ యొక్క పర్సనల్ జాతకము తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా యొక్క అపాయింట్మెంట్ మీకు తప్పకుండా దొరుకుతుంది తద్వారా మీకున్నటువంటి దోషానికి తగినటువంటి పరిష్కార మార్గాన్ని నేను చూపెట్టగలను